కంపెనీ ఏం చేస్తుంది, వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఆ ఈ అమౌంట్తో ఇది క్యాష్గా డ్రా చేసేసి దాంతో ఇక్కడ తక్కువ కొనేసేసి కొంత డబ్బులు మిగిల్చుకుంటారు. అది ఈడీ వాళ్ళకి తెలుసు, సిబిఐకి తెలుసు, అట్లాంటి వాటిట్లో ఇన్వాల్వ్ కారు. ఎందుకని 1,000 కోట్ల రూపాయలు అట్లా బిల్లు చెల్లిస్తే వీళ్ళకి 50 కోట్లు మిగులుద్దాము తేడా. దానివల్ల పెద్ద నష్టం లేదు, వాళ్ళు కూడా పట్టించుకోరు, ఈ రూట్లో ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ఇంకొకటి ఏంటి, మ్యాన్ పవర్ కంపెనీస్ అని పెడతారు. ఇప్పుడు కూలీలని సంబంధించిన వాళ్ళకి మామూలుగానే ఆ ప్రాంతంలో ఉన్న కూలీలు అందరినీ పట్టుకొస్తారు, లేకపోతే బీహార్ నుంచి కూలీలు పట్టుకొస్తారు. వాళ్ళకి ఇచ్చేది 200 300 రూపాయలు. కానీ వీళ్ళు ఒక్కొక్కళ్ళ పేరున 500 రూపాయలు ఇచ్చినట్టు అకౌంట్లో చూపెడతారు. అది ఆ కంపెనీకి డబ్బులు ఇస్తారు. ఆ కంపెనీ వాళ్ళు డబ్బులు డ్రా చేసేసి ఫిజికల్గా హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా బిల్లులు పెడతారు. ఇవి ఇట్లా సాధారణంగా చట్టబద్ధ అవినీతి జరిగేది ఇక్కడ, అంటే అట్లాగా ఆయా కంపెనీల పేరుతో. అంతవరకు బాగానే ఉంది. దాంట్లో 50 100 తింటే దాన్ని కూడా ఎవడూ తప్పు పట్టడం సహజంగా. వీళ్ళు లంచాలు ఇవ్వడానికి కొంత బ్లాక్లు ఇవ్వాల్సి వస్తుంది, అందుకోసం ఇచ్చి ఉంటారులే అనుకుంటారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మొత్తం అమౌంట్ దారి మళ్ళిపోయింది. సింగపూర్ కంపెనీ పేరుతో ఒకటి రిజిస్టర్ చేసి దానికి వెళ్ళిపోయి ఆ డబ్బులతో బంగారం కొనుక్కున్నారట. ఓకే, బంగారు నగలు కొన్నారట. అంటే ఇవి కూడా సూట్ కేస్ కంపెనీలోకి వస్తాయా? అంతే కదా అంతే కదా. ఈ బంగారం కొన్నటువంటి అంటే ఒక కన్స్